న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వార్తలు. డిసెంబర్ 6వ తేదీ ఏపీ మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జర్నలిజంపై 8-9 తరగతుల బాలబాలికలకు జర్నలిజంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ టి శ్యామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిజంపై ఆసక్తికరమైన అంశంలను తెలియజేస్తూ జర్నలిజం యొక్క కోర్సులను కూడా వివరించడం జరిగింది. జర్నలిజం అనేది ఒక మన వ్యవస్థ. అయితే 4 పిల్లర్లు ఉంటాయి మొత్తం మన రాజ్యాంగంలో. 1 పిల్లర్ వచ్చేసి ఓట్లు నిలబడి గెలిచినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎవరంటే అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎవరైనా పార్లమెంట్. 2వది వచ్చేసి జుడిషియల్ అంటే న్యాయవాది సంస్థలు అన్నమాట. న్యాయవాద సంస్థలు అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జుడిషియల్, అది 2వ పిల్లర్. 3వ పిల్లర్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ వాళ్ళకి వాళ్ళు చదువుకొని హై లెవెల్లో వచ్చినటువంటి వాళ్ళు. సో ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, గ్రూప్ టీ మీద వాళ్ళందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్, పాలన విభాగంలో ఉంటారు. నెంబర్ 4వ పిల్లర్ వచ్చేసి జర్నలిజం. ఈ 4 పిల్లర్లు కరెక్ట్గా ఉంటేనే ఈ యొక్క రాజ్యాంగంలో కరెక్ట్గా నిలబడి ఉంటాయి. జే జనానికి, ఓకే, ఓ ఓదార్పునిస్తూ, యు ఉన్నత వర్గాల ఆర్ రాక్షసత్వాన్ని, ఎన్ నిర్మూలిస్తూ, ఏ అందరికీ లోక సమస్తంగా ఇంగిత జ్ఞానాన్ని పంచుతూ సర్కారు జరిగించవాలి. ఓకేనా? జర్నలిస్ట్ యొక్క మీనింగ్. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమతా సొసైటీ బాలబాలికలకు ఉచితంగా నోటు పుస్తకములను, పెన్నులను బహుకరించి కొన్ని ఆసక్తికరమైన అంశములను వారికి తెలియజేశారు. నా పేరు జస్సీ గ్లోరీ అండి. నేను ఏపీ మహిళా సమతా సొసైటీలో జూనియర్ రిసోర్స్ పర్సన్గా దొనకొండ మండలంలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము మీటింగ్ పిల్లలకి చైల్డ్ జర్నలిజం మీద అవగాహన కలిగించడానికి మండల లెవెల్ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ పాఠశాల నుంచి పిల్లలు రావడం జరిగింది దీనికి. అయితే అంటే ప్రతి పిల్లలు కూడా ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కోర్సులకి వెళ్తూ ఉంటారు. అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, లాయరు లేకపోతే టీచరు, ఇలా రకరకాల కోర్సులకు అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా జర్నలిజం అంటే ఏంటి, అసలు జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనితీరు ఏంటి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి దానికి, జర్నలిజం అంటే నిజానికి నిజాన్ని బయటపెట్టడం, అలా నిర్భయంగా బయటకు పెట్టడానికి మన వంతుగా మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాము, దీనిలో జర్నలిజం పైన ఆ పిల్లలకు ఆసక్తి కలిగించాలి, ఆ కోర్సులే కాకుండా ఈ జర్నలిజం వైపు కూడా పిల్లలు వస్తే ఒక ఇప్పుడు తరానికి అంటే కొత్త తరానికి రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి యూత్ను అందించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది.